సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఈ యొక్క రియల్మీ ఎక్స్ఎన్ ప్రో 5G అండ్ వివో V20 ప్రో 5G యొక్క రెండు మొబైల్స్ని కంపేర్ అయితే చేసి ఫైనల్గా బెస్ట్ విన్నర్ ఎవరో ఈ వీడియోలో అయితే మనం పిక్ చేద్దాం. అండ్ రెండు చూసినట్టయితే మనకు సేమ్ ప్రైస్లో అయితే వచ్చాయన్నమాట. రెండు ప్రైస్ చూసినట్టయితే మనకు 29,999 రూపీస్ అయితే ఉంది. మరి మీ దగ్గర 30,000 రూపాయలు ఉంటే మీకు ఏది బెస్ట్గా సూట్ అవుతుంది, అంటే గేమింగ్ పరంగా ఏది బాగుంటుంది, కెమెరా పరంగా ఏది బాగుంటుంది, బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ బాగా అంటే బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ బాగా రావాలంటే ఏ మొబైల్ తీసుకోవాలో ఈ వీడియోలో అయితే నేను క్లారిటీగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫ్రెండ్స్, అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే డెఫినెట్గా ఏం చేయాలో మీకైతే తెలుసు కదా, సో డెఫినెట్గా ఆ యొక్క పని అయితే చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసినట్టయితే రియల్మీ ఎక్స్ఎం ప్రో 5G అండ్ ఇక్కడ వివో V20 ప్రో 5G అనమాట. దీని యొక్క డిజైన్ నుంచి అయితే మాట్లాడుకుందాం. దీని యొక్క డిజైన్ చూసినట్టయితే ముఖ్యంగా మనకు ఎక్స్ఎం ప్రో ఏదైతే ఉందో మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ యొక్క గ్రేడియంట్ ఫినిష్ మనకు ఫ్యాంటసీ కలర్ అయితే తీసుకొచ్చారు. సో చూడడానికి మాత్రమే మనకు చాలా అద్భుతంగా కనిపించడం అయితే జరుగుతుంది. అండ్ 64 MP తర్వాత క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది మీకు బ్యాక్ సైడ్ టాప్ లెఫ్ట్ కార్నర్లో. అండ్ ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే మీకు ఈ యొక్క పంచువల్ కెమెరా అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ వివో V20 ప్రో చూసినట్టయితే ఇది కూడా మీకు బ్యాక్ సైడ్ అయితే గ్లాస్ ఇచ్చారని వీళ్ళైతే చెప్పారు, కాకపోతే ఇది మనకు ఎగ్జాక్ట్గా ఏ క్లాస్ ఇచ్చారో వీళ్ళైతే చెప్పలేదు. అండ్ బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఇది వచ్చేసి మీకు 64 MP వచ్చిన ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది, కాకపోతే ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే మీకు డ్యువల్ పంచువల్ సెల్ఫీ కెమెరా అయితే ఇచ్చారనమాట. సో డెఫినెట్గా రెండు చూసినట్టయితే మీకు ఆండ్రాయిడ్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్తో రావడం అయితే జరుగుతుంది. అండ్ లుక్ ప్రకారం చూసినట్టయితే రెండు వచ్చేసి మనకు చాలా అట్రాక్షన్గా అయితే కనిపిస్తున్నాయి. ఇందులో మనకు ఏది లూజ్ అయిందనే చెప్పుకోలేదు, అంటే ఏది అయితే మనకు విన్ కాలేదని చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేదు. రెండు మనకు అట్రాక్షన్ పరంగా చూసినట్టయితే చాలా ప్రీమియం లుక్తో కనిపించడం అయితే జరుగుతుంది. ఇందులో మాత్రం మనకు ఏ మొబైల్లో ఎటువంటి నెగిటివ్ ఇష్యూస్ అయితే లేవు. అండ్ తర్వాత చూసినట్టయితే మనం మొబైల్ థిక్నెస్ ఏంటి, మొబైల్ వెయిట్ ఏంటి, తర్వాత బ్యాక్ సైడ్ మనకు ప్లాస్టిక్ ఇచ్చారా లేకపోతే గ్లాస్ ఇచ్చారా, దీని గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ రియల్మీ ఎక్స్ఎం ప్రో చూసినట్టయితే మనకు 8.5 mm మొబైల్ థిక్నెస్ అయితే ఉంటుంది, 184 grams మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ మనకు పాలికార్బోనేట్ బాడీ అయితే యూజ్ చేస్తారనమాట. అండ్ వివో V20 ప్రో చూసినట్టయితే 7.4 mm మొబైల్ థిక్నెస్ అయితే ఉంటుంది, 170 grams మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది. అండ్ ఇది కూడా మీకు నియర్లీ ఈ యొక్క పాలికార్బోనేట్ అయితే యూజ్ చేస్తారు, కాకపోతే చూడడానికి మాత్రం గ్లాస్ ఫినిష్తో అయితే కనిపిస్తుంది అనమాట. ఒకవేళ మనకు రియల్గా గ్లాస్ వస్తే ఇంకా మరీ మంచి విషయమే, ఇందులో మనకు పెద్దగా నెగిటివ్ ఇష్యూస్ అయితే ఏమీ ఉండవు. మీకు ఓవరాల్గా సింపుల్గా ఒక మాటలో చెప్పాలనుకుంటే మీకు మంచి స్లిమ్ మొబైల్ కావాలి, లైట్ వెయిట్ మొబైల్ కావాలంటే ఖచ్చితంగా వివో V20 ప్రోనే మీకు బెస్ట్ ఫిట్ అయితే అవుతుందన్నమాట. అండ్ ఈ యొక్క రియల్మీ ఎక్స్ఎం ప్రో చూసినట్టయితే దాంతో కంపేర్ చూసినట్టయితే కొంచెం లావుగా కొంచెం వెయిట్ అయితే ఉంటుంది, మరీ అంత వెయిట్గా అయితే మీరు ఏమీ నోటీస్ చేయరు. అండ్ తర్వాత చూసినట్టయితే మనం వీటి యొక్క డిస్ప్లేస్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. వీటి యొక్క డిస్ప్లే చూసినట్టయితే ముందుగా రియల్మీ ఎక్స్ఎం ప్రో ఏదైతే ఉందో 6.55 inch ద్వారా వచ్చిన ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ అమోల్డ్ డిస్ప్లే ఉంటుంది, అలాగే 120 Hz రీఫ్రెష్ రేట్ ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అయితే ఇచ్చారు మీకు 120 Hz రీఫ్రెష్ రేట్. అండ్ దట్ బి మనకు సూపర్ అమోల్డ్ డిస్ప్లేలో అంటే డెఫినెట్గా ఇది మనకు చాలా మంచి అడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు అనమాట. మీరు గేమింగ్ ఆడేటప్పుడు, తర్వాత మంచి మంచి ఈ యొక్క అప్లికేషన్స్ ఓపెన్ చేసేటప్పుడు, స్వైపింగ్ చేసేటప్పుడు, స్క్రోలింగ్ చేసేటప్పుడు, ఇలా ప్రతి ఆపరేషన్ చేసేటప్పుడు మీకు మొబైల్ ఏదైతే ఉందో చాలా స్మూత్గా రన్ కావడం అయితే జరుగుతుంది. ఇది చూసినట్టయితే చాలా 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 మంచి అడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ వివో V20 ప్రోలో చూసినట్టయితే 6.44 inch ద్వారా వచ్చిన ఫుల్ హెచ్డి ప్లస్ అమోల్డ్ డిస్ప్లే అయితే ఇచ్చారు. అండ్ హవెవర్ దీంట్లో మనకు ఎటువంటి రీఫ్రెష్ రేట్ అయితే ఇవ్వలేదన్నమాట, డిఫాల్ట్గా మనకు 60 Hz రీఫ్రెష్ రేట్ మాత్రమే ఉంటుంది. అండ్ ఎగ్జాక్ట్గా ఏ గ్లాస్ యూజ్ చేస్తారో ప్రొటెక్షన్ కోసం వీళ్ళు కూడా మనకు కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. అండ్ ఇది కూడా మీకు ఆండ్రాయిడ్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్తో అయితే వస్తుంది. అండ్ మీకు డెఫినెట్గా డిస్ప్లే పరంగా మాత్రం రియల్మీ ఎక్స్ఎం ప్రో విన్ అయిందనే చెప్పుకోవచ్చు అనమాట. దీంట్లో చూసినట్టయితే మనకు మంచి ఫీచర్, 120 Hz రీఫ్రెష్ రేట్ అయితే ఇచ్చారు. సో డెఫినెట్గా డిస్ప్లే పరంగా చూసినట్టయితే రియల్మీ ఎక్స్ఎం ప్రోనే మనకైతే విన్ అవుతుంది. అండ్ తర్వాత చూసినట్టయితే మనం వీటి యొక్క కెమెరాస్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. వీటి యొక్క కెమెరా చూసినట్టయితే ముందుగా రియల్మీ ఎక్స్ఎం ప్రో చూసినట్టయితే బ్యాక్ సైడ్ వచ్చేసి 64 MP + 8 MP + 2 MP + 2 MP అయితే ఉంటుంది. ఈ యొక్క 64 వచ్చేసి మనకు F1.8 అపాచర్తో వస్తుంది, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం, 2 MP మ్యాక్రో అండ్ 2 MP డెప్త్ సెన్సర్ కోసం అయితే యూజ్ చేశారు. అండ్ దీంతో మీరు అప్ టు 4K 30 అలాగే 60 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది కాబట్టి ఈ యొక్క మొబైల్తో ఏమైనా వీడియోస్ తీసినా మీకు అవుట్పుట్ అనేది చాలా స్మూత్గా రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ యూతల పక్క మనకు వివో V20 ప్రో ఏదైతే ఉందో ఇది కూడా మనకు 64 MP + 8 MP + 2 MP ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ఈ యొక్క మెయిన్ 64 MP ఏదైతే ఉందో F1.9 అపాచర్తో వస్తుంది, 8 MP వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం అండ్ 2 MP మ్యాక్రో, 2 MP డెప్త్ సెన్సర్ అయితే యూజ్ చేశారు. ఇందులో మనకు మ్యాక్రో షార్ట్స్ అయితే యూజ్ చేయలేదన్నమాట. సో మ్యాక్రో షార్ట్స్ మనకి ఎలా యూజ్ అవుతుందంటే మీరు ఆబ్జెక్ట్కి ఇంత దగ్గరగా తీసుకో, అంటే 4 సెంటీమీటర్స్ దూరంలో మీరు ఏదైనా ఫోటో తీసినా మీకు బ్లర్ కాకుండా ఉండాలంటే ఈ యొక్క మ్యాక్రో లెన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. హవెవర్ ఈ యొక్క మ్యాక్రో లెన్స్ ఇందులో అయితే ఇవ్వడం లేదు
అయితే అనమాట. కాకపోతే మనకు రియల్మీ ఎక్స్ఎం ప్రోలో అయితే ఇచ్చారు. సో ముఖ్యంగా ఫోటోగ్రఫీ యూజ్ చేసే వాళ్ళకి ఈ యొక్క మ్యాక్రో అనేది కొంచెం యూస్ఫుల్ అయితే అవుతుంది. మీరు మరీ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ కాకపోతే మీకు దీంతో ఈ యొక్క మ్యాక్రో లెన్స్తో పెద్దగా అవసరం అయితే ఏమీ ఉండదు. అండ్ ఇక్కడ దీంతో కూడా మీరు అప్ టు 430 ఫ్రేమ్స్ పర్ సెకండ్ వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. మీకు 6 ఫ్రేమ్స్ వరకు ఆప్షన్ అయితే లేదనమాట. సో డెఫినెట్గా మీకు బ్యాక్ సైడ్ కెమెరా చూసినట్టయితే మళ్ళీ రియల్మీ ఎక్స్ఎం ప్రో విన్ అవుతుందనే చెప్పుకోవచ్చు. అండ్ హౌఎవర్ వివో V20 Pro కూడా బాగుంటుంది. కాకపోతే ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం మనకు డెఫినెట్గా రియల్మీ ఎక్స్ఎం ప్రో అనేది విన్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో మనకు మ్యాక్రో లెన్స్ కోసం సపరేట్గా ఈ యొక్క డెడికేటెడ్ మెమరీ అంటే డెడికేటెడ్ ఈ యొక్క కెమెరా అయితే ఇచ్చారనమాట. సో డెఫినెట్గా మంచి బ్యాక్ సైడ్ కెమెరా ముఖ్యంగా ఎవరైతే ఎక్కువగా యూజ్ చేస్తారో వాళ్ళకైతే రియల్మీ ఎక్స్ఎం ప్రో అనేది మనకు అద్భుతంగా ఉంటుంది, అద్భుతమైన ఫొటోస్ అయితే ఇస్తుందనమాట. అండ్ ఫ్రంట్ సైడ్ కెమెరా చూసుకున్నట్టయితే డెఫినెట్గా మనకు వివో V20 Pro అనే విన్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో వచ్చేసి మనకు సెల్ఫీ ఏదైతే ఉందో 44MP ప్లస్ 8MP డ్యువల్ పంచ్ హోల్ కెమెరా అయితే ఇచ్చారు. సరే దీనికి పంచ్ హోల్ అయితే ఉండదు, ఈ యొక్క వాటర్ టబ్ ఉంటుంది కదా బాత్రూంలో ఆ యొక్క రకంగా ఈ యొక్క షేప్ అయితే ఇచ్చారనమాట. దీని యొక్క నాచు అండ్ ఈ యొక్క 44MP వచ్చేసి F2.0 అపాచర్తో వస్తుంది, 8MP వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం అనమాట. అండ్ దీంతో కూడా మంచి విషయం ఏమంటే అప్ టు 4K 30 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరాలో. అండ్ హౌఎవర్ రియల్మీ ఎక్స్ఎం ప్రో చూసినట్టయితే మీకు 32 MP వచ్చిన పంచ్ హోల్ కెమెరా అయితే ఇచ్చారు. ఇది చూసినట్టయితే మనకు అపాచర్ చాలా ఎక్కువగా అయితే ఉంది, F2.5 అపాచరు. అపాచర్ అనేది మనకు ఎంత తక్కువగా ఉంటే మన యొక్క కెమెరా లెన్స్లో అంత ఎక్కువ లైట్ అయితే ట్రావెల్ అవుతుంది. ఎక్కువ లైట్ ట్రావెల్ అవ్వడం ద్వారా మన యొక్క డీటెయిల్స్ అనేది ఎక్కువ కనిపించడం అయితే జరుగుతుంది అనమాట. మీకు సెల్ఫీ విషయంలో మాత్రం ఖచ్చితంగా వివో V20 Pro మనకు విన్ అయితే అవుతుంది. సో ముఖ్యంగా సెల్ఫీ లవర్స్ ఎవరైతే అంటే ఎక్కువగా వీడియోస్ సెల్ఫీతో తీసుకునే వాళ్ళు, తర్వాత ఎక్కువ సెల్ఫీ వీడియోస్ సెల్ఫీ పిక్చర్స్ సెల్ఫీ ఇమేజెస్ తీసుకునే వాళ్ళకైతే చాలా అద్భుతంగా వివో V20 Pro అవుతుంది. అండ్ అక్కడ రియల్మీ ఎక్స్ఎం ప్రో ఇక్కడ మనకు లూజ్ అవుతుందనే చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అంతేకాక మనకు సెల్ఫీ విషయంలో అప్ టు 4K వరకు రికార్డింగ్ అయితే చేయొచ్చు. అండ్ హౌఎవర్ రియల్మీ ఎక్స్ఎం ప్రోలో మీకు 4K వరకు రికార్డింగ్ అయితే ఉండదు అనమాట ఫ్రంట్ సైడ్లో. అండ్ తర్వాత చూసినట్టయితే ముఖ్యంగా మీకు మంచి బ్యాక్ సైడ్ కెమెరా కావాలనుకుంటే రియల్మీ ఎక్స్ఎం ప్రో తీసుకోండి. మంచి సెల్ఫీ కెమెరా కావాలంటే డెఫినెట్గా వివో V20 Pro తీసుకోవడం అయితే బెటర్ అనమాట. అండ్ తర్వాత చూసుకున్నట్టయితే మనం వీటి యొక్క ప్రాసెస్ గురించి అయితే మాట్లాడుకుందాం. రియల్మీ ఎక్స్ఎం ప్రో చూసినట్టయితే డైమెన్సిటీ 1000+ ఈ యొక్క ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు 7 nm టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రాసెసర్ అనమాట. అండ్ వివో V20 Pro చూసినట్టయితే స్నాప్డ్రాగన్ 765G యొక్క 5G ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఇది కూడా మనకు 7 nm టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రాసెసర్ అనమాట. రెండు చూసినట్టయితే మీకు గేమింగ్ కోసం అద్భుతంగా ఉంటాయి. కాకపోతే ఒకటి పిక్ చేయండి అంటే డెఫినెట్గా 765నే పిక్ చేస్తాను. ఈవెన్ దీంట్లో అంటే డైమెన్సిటీ 1000+లో మనకు క్లాక్ స్పీడ్స్ కార్టెక్స్ ఎక్కువ ఉన్నప్పటికీ ఎందుకు స్నాప్డ్రాగన్ ప్రిఫర్ చేస్తానంటే ప్రాక్టికల్గా మాత్రం మనకు మీడియాటెక్ డైమెన్సిటీ అనేది వర్కౌట్ అయితే కాదనమాట. నేను ఇన్నే కాదు చాలా వీడియోస్ అయితే చూశాను, మనకు డైమెన్సిటీ 1000+ కంటే స్నాప్డ్రాగన్ 765 అనేది అరౌండ్ ఒక 5% మీకు ఎక్కువ స్పీడ్తో అయితే ఉంటుందన్నమాట. సో డెఫినెట్గా స్నాప్డ్రాగన్ 765G కూడా తీసుకోవచ్చు. కాకపోతే డైమెన్సిటీ కూడా మనకు ఈక్వల్గా ఉంటుంది. కాకపోతే ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం స్నాప్డ్రాగన్ 765G అనే చెప్పుకోవచ్చు అనమాట. 7 nm ముఖ్యంగా గేమ్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మ్యాక్సిమం స్నాప్డ్రాగన్ ఉన్న ప్రాసెసర్సే ప్రిఫర్ చేయడం అయితే మంచిది. అండ్ తర్వాత ఆటోబాట్ చూసుకుంటే మీకు వివో V20 Pro ఏదైతే ఉందో రెండు మనకు ఆండ్రాయిడ్ 10 అప్డేట్తో రావడం అయితే జరుగుతుంది. అండ్ రియల్మీలో చూసినట్టయితే రియల్మీ యూ అయితే వస్తుంది. అండ్ వివోలో చూసినట్టయితే మనకు ఫంట టచ్ ఓఎస్ 11.1 అయితే వస్తుంది అనమాట. సో రెండు యూఐస్ అయితే మనకు చాలా ఈక్వల్గా ఉంటాయి, పెద్దగా నెగిటివ్ ఇష్యూస్ అయితే ఏమీ ఉండదు. అండ్ దీని యొక్క జీపీ చూసుకున్నట్టయితే మనకు రియల్మీ ఎక్స్ఎం ప్రోలో మాలీ G77 GPU అయితే ఇచ్చారు. అండ్ ఎటర్నో 620 GPU వచ్చేసి మనకు ఈ యొక్క వివో V20 Pro ఇవ్వడం అయితే జరిగిందనమాట. రెండు వచ్చేసి మీకు గేమింగ్ మొబైల్స్, రెండు మీకు గేమింగ్ కోసం కావాలి అంటే రెండు అద్భుతమైన మొబైల్సే మీకు చాలా సూపర్గా సపోర్ట్ అయితే చేస్తానమాట. మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. అండ్ తర్వాత చూసినట్టయితే మనం వీటి యొక్క ర్యామ్స్ రూమ్స్ గురించి పంటుకున్నట్టయితే రెండిట్లో వచ్చేసి మీకు 8GB ర్యామ్తో 128GB స్టోరేజ్ వేరియంట్ అయితే తీసుకొచ్చారు. ఇందులో మీకు 6GB ర్యామ్ స్టోరేజ్ వేరియంట్ అయితే ఎందులో అయితే ఉంటుందన్నమాట. అండ్ డెఫినెట్గా మనకు 8GB ర్యామ్ ఇచ్చారు కాబట్టి డెఫినెట్గా మీకు మొబైల్ అయితే చాలా ఫాస్ట్గా రన్ కావడం అయితే జరుగుతుంది. మీరు ఐదారు పెద్ద పెద్ద అప్లికేషన్స్ అనేవి చాలా సులువుగా చాలా తొందరగా ఓపెన్ కావడానికి ఇక్కడ 8GB ర్యామ్ అనేది చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. అంతేకాక గేమింగ్ ఆడేవాళ్ళు కూడా ఈ ర్యామ్ అనేది ఎంత ఎక్కువగా ఉంటే గేమింగ్ అనేది మరీ అంత స్మూత్గా అయితే ఆడగలుగుతారు. అండ్ ట్రాన్స్ఫర్ స్పీడ్ కోసం చూసుకున్నట్టయితే UFS 2.1 అయితే యూజ్ చేస్తాను అనమాట. సో దీని ద్వారా అతి తక్కువ టైంలో ఎక్కువ ఫైల్స్, ముఖ్యంగా ఇక్కడ నుంచి అక్కడికి అక్కడ నుంచి ఇక్కడికి ఈ యొక్క ఫైల్స్ అనేవి కాపీ లేదా మూవ్ చేస్తుంటారు కదా, సో అలాంటి వాళ్ళకు డెఫినెట్గా అతి తక్కువ టైంలోనే మీకు ఈ యొక్క ప్రాసెస్ ఏదైతే ఉందో చాలా ఫాస్ట్గా రన్ కావడం అయితే జరుగుతుంది. అండ్ తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చూసినట్టయితే దీని యొక్క బ్యాటరీస్ అనమాట. రియల్మీ ఎక్స్ఎం ప్రోలో చూసినట్టయితే 4500 mAh బ్యాటరీ ఇచ్చారు. వివో V20 Pro చూసినట్టయితే 4000 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. మీకు మంచి బ్యాటరీ
బ్యాకప్ కావాలంటే ఖచ్చితంగా 500 mAh బ్యాటరీ వచ్చేసి ఎక్స్ఎం ప్రోలో ఇచ్చారు కాబట్టి డెఫినెట్గా మీకు అరౌండ్ 1.5 డే నుంచి టూ డేస్ వరకు ఖచ్చితంగా బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఈ యొక్క వివో V20 Pro చూసినట్టయితే 1 డే బ్యాటరీ బ్యాకప్ అయితే కన్ఫర్మ్గా వస్తుంది. లేదు మీరు గేమర్స్ అయితే ఖచ్చితంగా 2 వచ్చేసి మీకు 1 డే బ్యాటరీ బ్యాకప్ అయితే కన్ఫర్మ్గా వస్తాయి. కాకపోతే కొంచెం ఎక్కువ బ్యాటరీ మాత్రం రియల్మీ ఎక్స్ఎం ప్రో విన్ అవుతుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ ముఖ్యంగా ఇంకో విషయం ఏమంటే ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ అనమాట. రియల్మీ ఎక్స్ఎం ప్రో చూసినట్టయితే 65 అవర్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. హవెవర్ వివో V20 Pro చూసినట్టయితే కేవలం మనకు 33 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ మాత్రమే చేస్తుంది అనమాట. సో డెఫినెట్గా మీకు ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కావాలంటే ఈ యొక్క రియల్మీ ఎక్స్ఎం ప్రో తీసుకోవడమే మంచిది. ఇది అరౌండ్ మనకు 35 నుంచి 45 మినిట్స్ లోపల కంప్లీట్గా ఫుల్ ఛార్జింగ్ ఇస్తే ఈ యొక్క వివో V20 Pro చేసి మీకు 1 అవర్ నుంచి 1 అవర్ 20 మినిట్స్ లోపల కంప్లీట్గా మొబైల్ అయితే ఫుల్ ఛార్జ్ అయితే చేసి చూపిస్తుంది అనమాట. సో ముఖ్యంగా మీకు ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ అలాగే మంచి బ్యాటరీ బ్యాకప్ కావాలంటే రియల్మీ ఎక్స్ఎం ప్రోనే మనకు విన్ అయితే అవుతుంది. మీకు మంచి బ్యాటరీ బ్యాకప్ వస్తుంది, అట్ ది సేమ్ టైం ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఇచ్చారనే చెప్పుకోవచ్చు. అండ్ రెండింటిలో వచ్చేసి మీకు టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంటుందన్నమాట. సో రెండింటిలో మీరు 2-వే ఛార్జింగ్ అయితే చేయొచ్చు. అండ్ దీంట్లో ఏమంటే ఈ రెండు మొబైల్స్లో మీకు ఎటువంటి 3.5 mm జాక్ అయితే ఉండదు. ఇది చూసినట్టయితే చిన్న నెగిటివ్ ఇష్యూ అనే చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఫైనల్గా చూసుకున్నట్టయితే మనం వీటి యొక్క ప్రైసెస్ గురించి మాట్లాడుకుని ఇంకా ఫైనల్ కంక్లూషన్ గురించి అయితే మాట్లాడుకున్నాం. ఇక్కడ మనకు రియల్మీ ఎక్స్ఎం ప్రో చూసినట్టు అయితే 8 GB RAM తో 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వచ్చేసి 29,999 రూపీస్కి అయితే లాంచ్ చేస్తారు, అంటే 30,000 రూపీస్ అనమాట. అండ్ వివో V20 Pro చూసినట్టయితే అదే 8 GB RAM తో 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వచ్చేసి 29,990 రూపీస్కి అయితే లాంచ్ చేస్తారు. 30,000కి ఇక్కడ 10 రూపాయలు తగ్గించారు, అక్కడ 1 రూపీ అయితే తగ్గించారు అనమాట. మరి ఇక్కడ బెస్ట్ ఫోన్ ఏది 30,000లో అంటే డెఫినెట్గా రియల్మీ ఎక్స్ఎం ప్రోనే విన్ అవుతుంది. ఎందుకంటే మనకు ఫస్ట్ వచ్చేసి సూపర్ అమోల్ డిస్ప్లే ఇచ్చారు, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, అండ్ 65 అవర్స్ వాచింగ్ సపోర్ట్ ఇచ్చారు, అండ్ 4,500 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ దీని యొక్క బ్యాక్ సైడ్ కెమెరా మాత్రం చాలా ఆసమ్గా ఉంటుంది అనమాట. సో ప్రతి ఒక్క ఆస్పెక్ట్లో మనకు రియల్మీ ఎక్స్ఎం ప్రోనే మనకు మ్యాక్సిమం విన్ అయితే అవుతుంది. సో డెఫినెట్గా రియల్మీ ఎక్స్ఎం ప్రోనే తీసుకోవడం అయితే మంచిది. లేదు మీకు కొంచెం స్లిమ్ మొబైల్ కావాలి, లైట్ వెయిట్ మొబైల్ కావాలి, తర్వాత సెల్ఫీ మాత్రం నాకు చాలా అద్భుతంగా ఉండాలి, నేను ముఖ్యంగా సెల్ఫీ కోసమే తీసుకుంటున్నాను అనే వాళ్ళకు డెఫినెట్గా వివో V20 Pro షిఫ్ట్ అవ్వడం అయితే మంచిది అనమాట. కాకపోతే నా యొక్క పిక్ మాత్రం డెఫినెట్గా రియల్మీ ఎక్స్ఎం ప్రో 5G అనమాట. అండ్ ఫ్రెండ్స్ ఓవరాల్గా చూసుకుంటే ఇది యొక్క కంపారిజన్ వీడియో. మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.